బైబిల్లో యెషయా గ్రంథం 55వ అధ్యాయం 6వ వచనంలో యెహోవా మీకు దొరకు కాలమునందు ఆయనను వెతుకుడి ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనుడి అని ఉంది. ఈ మాటలు లూకా సువార్త 5వ అధ్యాయం 17 నుంచి 25 వచనాల్లో రాయబడిన కుష్ఠరోగి అతని స్నేహితులను మనకు జ్ఞాపకం చేస్తుంది. ఇక్కడ ఈ స్నేహితులు తమ మిత్రుడు ఒకడు పక్షవాయువుతో మంచం పట్టి ఉంటే యేసు ప్రభువు అతన్ని స్వస్థపరచగలడని అతన్ని ప్రభు వద్దకు తీసుకుని వచ్చారు. కానీ వారు వచ్చేసరికే ఆ ప్రదేశం జనాలతో నిండిపోయింది. అయినా వీరు వెనుతిరగక ఇంటిపైకి ఎక్కి కప్పు విప్పి తమ మిత్రుల్ని ప్రభు ముందు ఉంచారు. అప్పుడు యేసు ప్రభు వారి విశ్వాసం చూసి అతని పాపాలను క్షమించి అతన్ని స్వస్థపరిచాడు. నిజంగా వారిది ఎంత గొప్ప విశ్వాసమో కదూ. మరి మనలో ఎంతమంది ఆ స్నేహితుల వలె ఉన్నాము? మీ స్నేహితులు, మీ కుటుంబ సభ్యులు, మీ ప్రాంతవాసులు, దేశం, ప్రపంచం కొరకు మీలో ఎంతమంది దేవుని సన్నిధిలో అలా పోరాడుతున్నారు? అయితే మీరు మోకాళ్ళపై తన చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రజల రక్షణ కొరకు విశ్వాసంతో పోరిన వ్యక్తి గురించి తప్పక తెలుసుకోవాలి. అతడే ప్రార్థించే జాన్ అని ప్రజలందరిచే పిలువబడిన జాన్ ఓక్స్ టోబీ. జాన్ ఓక్స్ టోబీ గారు 1767లో ఇంగ్లాండ్లో జన్మించారు. ఈయన తల్లిదండ్రుల గురించి, బాల్యం గురించి మనకు పెద్దగా సమాచారం లభించదు. కానీ ఈయన మాత్రం ఇంగ్లాండ్లో మెథడిస్ట్ ఉద్యమం ద్వారా ఉజ్జీవజ్వాలలు వెలిగించిన జాన్ వెస్లీ గారి సువార్త పరిచర్య వలన రక్షించబడినట్లు గుర్తించవచ్చు. అయితే 1791లో జాన్ వెస్లీ గారు పరలోకం చేరిపోయిన తర్వాత కేవలం 16 సంవత్సరాల వ్యవధిలోనే ఆయన మొదలుపెట్టిన మెథడిస్ట్ ఉద్యమాన్ని నీరు కరుస్తూ కొందరు సంఘంలో బయలుదేరారు. దేవునికి, వాక్యానికి ప్రాముఖ్యతనివ్వక ఆచారాలకు ప్రథమ స్థానం ఇస్తూ ఉజ్జీవాన్ని చల్లార్చారు. అయితే ఇదే సమయంలో కొందరు ఆ ఆచారాలకు గాక జాన్ వెస్లీ గారు వెంబడించిన అదే క్రీస్తుని వెంబడిస్తూ అదే దర్శనంతో ముందుకు కదిలారు. వీరు సువార్త చేస్తూ, బహిరంగ సభలు ఏర్పాటు చేస్తూ ప్రజల్లో మరలా ఉద్యమం కలిగేలా ప్రయాసపడ్డారు. వారిలో ఒకరు జాన్ ఓక్స్ టోబీ గారు. వీరి గుంపును ప్రజలు ప్రిమిటివ్ మెథడిస్టులు అని పిలిచేవారు. ఇక జాన్ ఓక్స్ టోబీ గారి గురించి చూస్తే ఆయనేమీ గొప్ప వక్త కాదు, అలాగే బహధనవంతుడు కాదు, ప్రజ్ఞాశాలి అస్సలే కాదు. ఒక సాధారణ వ్యక్తి. ఇతనికి సరైన విద్య లేదు. ఇక ఇతని ప్రసంగాల్లోని మాటలు స్పష్టంగా ఉండేవన్నమాటే కానీ ఏ విధమైన ఆకర్షణీయమైన శైలి కనిపించేది కాదు. కానీ అవే దేవునికి ఇష్టమైన మాటలు. ఇతడు ప్రసంగిస్తే ప్రజలు తమ పాపాలన్నిటి విషయమే నేలపై కొప్పుకొని మోకాళ్ళపై తమ పాపాల కొరకే పశ్చాత్తాపడేవారు. మీకు తెలుసా, దీనంతటికీ వెనకాల అసలైన రహస్యం ఈయన మోకాళ్ళ ప్రార్థన. జాన్ ఓక్స్ టోబీ గారు నశించిపోతున్న ఆత్మల కొరకై ప్రతిరోజు 6 గంటల సేపు మోకాళ్ళపై ప్రార్థనలో పోరాడేవారు. సాధారణంగానే ఈ ప్రిమిటివ్ మెథడిస్టులు పాటలు పాడుటకు, ప్రార్థన చేయుటకు, ప్రసంగాలు ఇచ్చుటకు మిక్కిలి మక్కువ చూపేవారు. అయితే జాన్ ఓక్స్ టోబీ గారు దీనికి అతీతులు కాదు. అయితే ఇతడు కేవలం 4 గోడల మధ్య మాత్రమే ప్రార్థన చేసేవాడు కాదు. బహిరంగ స్థలాల్లో, సభల్లో కూడా మోకాళ్ళపై ప్రజల కొరకు విజ్ఞాపన చేసేవాడు. ఇతడు ప్రార్థించగా ప్రజల్లో అస్వస్థత కలిగిన వారు స్వస్థపరచబడేవారు. పాప సంఖ్యలతో బంధించబడిన వారు విడిపించబడేవారు. ప్రతి ఒక్కరూ ఆత్మను పొందుకుని రోధిస్తూ ప్రార్థించేవారు. ఇతను చూసిన ప్రజలు యేసు ప్రభు కేవలం ప్రార్థన ఆలకించే దేవుడు మాత్రమే కాదు, ఆయన మనతో మాట్లాడే దేవుడు కూడా అని అనుభవపూర్వకంగా తెలుసుకునేవారు. అందుకే వారు ఈయనను ప్రార్థించే జాన్ అని పిలవడం ప్రారంభించారు. అయితే జాన్ ఓక్స్ టోబీ గారు ఒకసారి తాను నివసిస్తున్న ప్రాంతానికి పక్కనే ఉన్న ఫైలీ అనే ప్రాంతంలో సువార్త చేయాలి అని ప్రేరేపించబడ్డారు. కానీ ఆ ప్రాంతంలో ప్రజలు దేవుణ్ణి ఎరుగక ఎవరు సువార్త చెప్పుటకు వచ్చినా వారిపై తిరగబడి పంపేసేవారు. అయితే ఇటువంటి ప్రాంతంలో సువార్త చేయాలని ఒకరోజు జాన్ గారు ముందుకు కదిలారు. ఈయన ఆ ప్రాంతానికి దగ్గరకు రాగానే కళ్ళ ముందు ఆ ప్రాంతం కనిపిస్తుండగా ఈయనకు హృదయంలో బహుభారంగా తోచింది. వెంటనే ఆ ప్రాంతానికి పొలిమేరలో అక్కడే మోకరించి జాన్ గారు ప్రార్థించడం ప్రారంభించారు. ప్రభువా, నీవు నన్ను మూర్ఖుడిగా చేయవు కదా. దేవా, నేను ఎంతో నిశ్చేతతో బ్రిడ్లింగ్టన్లో ఉన్న ప్రజలకు, ఫైలీ ప్రాంతంలో ప్రజలకు సువార్త చేస్తాను అని చెప్పి వచ్చాను. అయితే నీ సేవకుడికి ఇక్కడ సువార్త చేయటకు నీవు అవకాశం ఇవ్వకుంటే నేను నా ప్రజల మధ్య బహుగా అవమానపరచబడతాను. దేవా, ఫైలీ ప్రాంతంలో ఉద్యమం తీసుకుని రండి అంటూ బిగ్గరగా ఎలుగెత్తి ఏడుస్తూ జాన్ గారు ప్రార్థించడం ప్రారంభించారు. అటుగా వెళ్తున్న ఒక వ్యక్తి జాన్ గారు ప్రార్థన వినడం ప్రారంభించాడు. కొన్ని గంటల పాటు కన్నీళ్లతో మోకాళ్ళపై ప్రార్థించిన జాన్ గారు ఒక్కసారిగా కళ్ళు తెరిచి, దేవా నీకు స్తోత్రం, ఇది జరిగిపోయింది, దేవా నీకు స్తోత్రం అంటూ దేవుని స్తుతిస్తూ ఫైలీలోకి అడుగుపెట్టారు. అక్కడ వీధుల్లో నడుస్తూ దేవుని వైపు తిరుగుడి, రక్షణ పొందుడి అని పాట పాడుతూ ఉండగా ఆ ప్రాంతంలో ఎక్కువగా ఉండే జాలర్లు జాన్ గారి చుట్టూ చేరారు. వారి అందరి హృదయాలను దేవుడు ముందే సువార్తకు సిద్ధం చేసి ఉంచాడు కాబట్టి జాన్ గారు సువార్త చేస్తూ ఉండగా వారందరూ బహుగా పశ్చాత్తాపడుతూ దేవుని సన్నిధిలో మోకరించి ఆయన రక్షణ పొందారు. ఇలా ఏ ప్రాంతం అయితే అసలు దేవుడే లేడంటూ సువార్తను తమ మధ్య జరగకుండా ఆటంకపరిచిందో ఆ ప్రాంతమే మొత్తంగా దేవుని వైపు తిరిగి ఆయన రక్షణ పొందుకుంది.
దేవునికి స్తోత్రం. నిజంగా ఎంత గొప్ప సాక్ష్యమో కదూ. మరి ఇప్పుడు మన సంగతి ఏమిటి? మీరు జాన్ గారికి కలిగిన అదే స్వార్త భారం కలిగి ఉన్నారా? ఇక్కడ జాన్ ఓక్స్టోబీ గారు ఏమి గొప్ప ప్రసంగికుడు కాదు, గొప్ప ప్రావీణ్యం కలిగిన పేరు ప్రఖ్యాతలు కలిగిన వాడు అసలే కాదు. ఈయనకు గల ఒకే ఒక బలం ప్రార్థన. రోజుకు కనీసం 6 గంటలు మోకాళ్ళపై ఈయన నశించిపోతున్న వారి కోసం ప్రార్థించేవాడు. ఒక్కొక్కసారి రాత్రి పగలు తేడా లేకుండా రోజుల పాటు ఇతడు మోకాళ్ళపై గడిపాడు. అందుకే ఇతడు ప్రార్థనలో చేసిన ఆ యుద్ధమే సాతాను సంఖ్యలను తెంపి ప్రజల హృదయాలను సువార్తకే సిద్ధపరిచింది. ఆ సిద్ధపట్టే సామాన్యుడైన అతడు చేసిన సువార్త ఎంతో మూర్ఖులైన కఠిన ప్రజలను దేవుని రక్షణను పొందుకునేలా ప్రేరేపించింది. దేవుని వాక్యం సెలవిస్తుంది, విశ్వాసంతో ప్రార్థిస్తే మనం కొండలను సైతం పెకలించవచ్చునని. మరి మీరు నశించిపోతున్న వారి కొరకు ప్రార్థిస్తున్నారా? లేదంటే ఈరోజు నశించిపోతున్న ఆత్మల కొరకు దేవుని సన్నిధిలో మొరపెట్టండి. ఆ ప్రార్థన నశించిపోతున్న పాపిని దేవుని వద్దకు నడిపి నిత్యజీవం పొందేలా చేస్తుంది. అట్టి గొప్ప ధన్యత దేవుడు మనందరికీ దయచేయనుగాక. నిత్యం యేసుక్రీస్తు నామానికే మహిమ కలుగునుగాక. ఆమెన్, హల్లెలూయా.